हेलो हाय वेलकम टू श्रीलक्ष्मी फुडीज एंड ब्लॉग्स ఈ రోజు ఈ వీడియోలో కుడు మార్కై తీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మార్కై తీసుకొని ఇలాగ చూపిస్తున్నాను కదా ఇలాగ నీట్ గా వాటర్ లో కడుక్కున్న తర్వాత నీట్ క్లాత్ తోని తుడుచుకోవాలి బాగా తుడుచుకున్న తర్వాత దాని పొట్టంతా తీసేయాలి పొట్టు తీసిన తర్వాత మార్కై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇగో మీకు చూపిస్తున్నాను కదా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం salt ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని తర్వాత బాగా కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకొని 3 డేస్ ఉంచుకోవాలి ఆ తర్వాత 3 డేస్ అయిన తర్వాత ఎండ్లో ఒక 2 డేస్ పెట్టి ఇగో చూస్తున్నారు కదా ఇలాగ మామిడికాయ అంత ఇలా తయారవుతుంది దీనికి ఒక 1/2 kg పల్లీల్లోని ఇంకొక 1/2 kg బెల్లం పడుతుంది బెల్లం నేను ముందుగా ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ వాటర్ వేసుకొని కరిగి పెట్టుకున్నాను పల్లీల్లోని కూడా కొంచెం హీట్ చేసి బాగా కొంచెం ఆవిరి లాగా వస్తుంది కదా ఆవిరి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు కొంచెం ఎండుమిర్చి వేసి ఉంచుకోవాలి ఇప్పుడు బెల్లం ఆయిల్ చల్లారనివ్వాలి ఇప్పుడు తొక్కుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇందులో 1/2 కప్ salt పడుతుంది 1 కప్ కారం 1 కప్ ఆవాల పొడి 1 స్పూన్ మెంతి పొడి కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తొక్కుడు పచ్చడి రైస్ తోన్ కాక టిఫిన్ లో కూడాను తీసుకోవచ్చు ఇది చపాతీకి దోశకి ఇడ్లీకి కూడాను చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం థిక్గా ఉన్నది కదా ఇలాగ ఉన్నా ఏం కాదు అది ఆయిల్ వేసిన తర్వాత బాగా మెల్ట్ అయ్యి బాగా గ్రేవీ లాగా తయారవుతుంది పచ్చడి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పల్లీల ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు ఈ తొక్కుడు పచ్చడి తప్పకుండా చేసుకోండి టేస్టీగా ఉంటుంది లొట్టలు వేసుకొని అందరూ తింటారు ఇలా 3 డేస్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఆ తర్వాత 3 డేస్ తర్వాత చూడండి అది ఎలా కనిపిస్తుంది టేస్ట్ చూసుకోండి salt అయినా కారం అయినా కొంచెం యాడ్ చేసుకోండి ఇదిగో చూస్తున్నారు కదా ఆవక ఎంత బాగా తయారైందో ఇవి చిన్న ముక్కలు కాబట్టి చాలా తొందరగా అంత పీల్చేస్తుంది ఆవక చాలా టేస్ట్ గా చాలా బాగా తయారవుతుంది మీరు ఎలాగైనా ఈ తొక్కుడు పచ్చడి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి